మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని. నమస్తే సమంటివి, ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే రోజుకొక బుల్లితెర నటులు, సినిమా నటులు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి వాళ్ళ బిజీ షెడ్యూల్ కూడా రద్దు చేసుకుని మరీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొద్దీ ప్రచారం చేయడానికి అయితే వస్తున్నారు. గత 4-5 రోజుల నుంచి కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేయడానికి జబర్దస్త్ నటులు అయితే వచ్చారు. వారిలో ముఖ్యంగా సద్దాం గారు ఉన్నారు. ఇక్కడ సద్దాం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ఎందుకైనా అంత దూరం నుంచి వచ్చారు ఏంటి అనేది ఒకసారి మనం సద్దాం గారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సద్దాం గారు. నమస్కారం. చెప్పండి, పిఠాపురం రావడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు అంటే కళ్యాణ్ బాబు గారి మీద అంత అభిమానం, దేని గురించి మీకు? ఆయన అంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు ఆయన ఉండాలనుకుంటే యూకే యుఎస్ లాంటి దేశాలలో, కానీ ఒక సామాన్యుల్లాగా వచ్చి మా కోసం మన కోసం ఇక్కడ గల్లీ గల్లీ వీధి వీధి ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. సో ఎండలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఈ ఎండాకాలం మనం మెయిన్ మెయిన్ సిటీస్లోనే మండిపోతూ ఉన్నాయి. అలాంటి ఎండల్లో కూడా ఆయన లెక్క చేయకుండా ఫీవర్ తోటి ఎంత జ్వరం వచ్చినా కూడా ఆయన క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తే నాకు బాధ అనిపించింది, చాలా నల్లగైపోయారు మనిషి. సో ఆయన్ని చూడాలంటేనే మేము సినిమా ఇండస్ట్రీలో ఎంత ఎగబడినా కూడా ఆయన కనపడినటువంటి మనిషి ఇక్కడికి వచ్చి ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది. ఆయన ఆస్తులు కానివ్వండి, ఆయన స్థలాలు కానివ్వండి, అన్నీ ఎవరి కోసం అంటే అదంతా మా కోసమే, ప్రజల కోసమే. ఈ పిఠాపురం బేసిక్గా ఇప్పటికే 500 కోట్లు పిఠాపురానికి నరేంద్ర మోడీ గారి ద్వారా శాంక్షన్ అవ్వడం జరిగింది అభివృద్ధి కోసం. ఆయన ఇంకా గెలవక ముందే ఇంత చేసినప్పుడు, గెలిస్తే మాత్రం ఈ పిఠాపురం అనేది రేపొద్దున రియల్ ఎస్టేట్గా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, ఈ కాలేజెస్ కానివ్వండి, ఏమన్నా సంస్థలు కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఏర్పడింది. పిఠాపురం అనేది ఒక ఫోకస్ అయింది ప్రపంచవ్యాప్తంగా కళ్యాణ్ బాబు గారి వల్ల. సో నిజంగా చెప్తున్నా, పిఠాపురం ఎవరైతే ఉన్నారో మనుషుల ఇక్కడ ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులండి. నాకు చాలా బాధగా ఉంది, మా ఊర్లో పోటీ చేస్తే బాగుండేది కదా అని నాకు అనిపించింది. ఎలా ఉంది మీరు ప్రచారంలో గత 3-4 రోజుల నుంచి కూడా ఎమ్మెల్సీ లెక్క చేయకుండా ప్రచారంలో వెళ్తున్నారు, ప్రజల స్పందన చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏ ఊరికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా కూడా మీరు రావాల్సిన అవసరమే లేదు, ఇవి మీ ఓట్లే, వేరే ఊళ్ళకి వెళ్ళండి, వేరే చోటుకి వెళ్ళండి, అక్కడ అడగండి అని చెప్పి అంటున్నారు. ముసలి వాళ్ళు కూడా వెళ్ళి అడుగుతా ఉన్నాం, అమ్మాయి ఏవో దేనికి ఓటు వేస్తాం అంటే గ్లాస్ గుర్తుకుంటున్నారు. బాగా ముసలి వాళ్ళు వాళ్ళు కూడా అంటే ప్రతి ఒక్క ఏజ్ దగ్గర నుంచి మాకైతే మద్దతు ఉన్నది ఇప్పుడు దేవుడి దయవల్ల. సో మేము కూడా కళ్యాణ్ బాబు గారి కోసం, మేము కూడా ఒక చిన్న ఈ జనసేన కోసం మేము కూడా పాట అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలామంది వస్తున్నారు ఈరోజు, వర్ణాన్న రావడం జరిగింది, ఇంకా చాలా మంది వస్తారు. ఈ పిఠాపురం అనేది ఇంకా 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 గొప్ప స్థాయికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు రియల్ హీరో మాత్రమే, మేము రియల్ హీరోలు అని చెప్పి అయితే వాళ్ళు స్పందిస్తున్నారు, దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? రియల్ హీరో అంటే రాజకీయాల్లో సంపాదించి ఆయన పెట్టట్లేదు కదండి. ఆయన సొంత డబ్బు, ఆయన ల్యాండ్ నమ్ముతున్నాడు, ఆయన డబ్బు కావాలనుకోండి ఒక సినిమా చేస్తాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పంచడం కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ మేము ఉంటున్నాం, మా ఫుడ్ కానివ్వండి, మేము తినే ఫుడ్ కూడా ఆయన మాకు ప్రొవైడ్ చేసింది. ఆ ఫుడ్ కానివ్వండి, మా వెహికల్స్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, మాకు ఎవరిని ఇచ్చారా? ఎవరు కూడా ఇవ్వరు. ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టపడి, ఆయన రక్తం ఇదంతా. మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నామన్న కూడా ఆయన మాకు ఏ అంటే ఎలాంటి ఇది లేకుండా చూసుకుని చాలా బాగా చూసుకుంటున్నారు. సౌకర్యాలు కానివ్వండి, అంత బాగా చూసుకుంటున్నారు. అంత ఆయన డబ్బులు, ఆయన కష్టపడినా ఆయన కష్టాలు చేస్తాం అది, ఆ డబ్బులు ఖర్చు. అందుకే మేము రియల్ హీరో ఉంటాం ఆయన్ని. మా కర్నూలు జిల్లా కానివ్వండి, అన్ని జిల్లాలలో రైతులు చనిపోతే చాలామంది ఇవ్వాల్సిన అవసరం ఏంటి వాళ్ళకి? సో ఆయన గుణం దాన్ని రియల్ హీరో అంటారు. మన సొంత డబ్బులు ఖర్చు పెడితేనే మనం రియల్ హీరో అంటాం. అయితే కొంతమంది జనసేనకు మద్దతుగా జబర్దస్త్ నటులు మాత్రం వచ్చి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కొంచెం వ్యంగ్యంగా మాట్లాడడం అయితే జరుగుతుంది, దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? వ్యంగ్యంగా అంటే ఆయన దగ్గర నుంచి చూసినాం కాబట్టి మేము ఆయన మనస్తత్వం ఏంటో మాకు తెలుసు. నాగబాబు గారు కానివ్వండి, ఇప్పుడు వర్ణన్ కూడా వచ్చారు, వర్ణన్ కూడా ఈ క్యాంపెయినింగ్ లో పాడడానికి మాకు వచ్చారు. ఇంకా చాలా మంది వస్తారు. సో మాకంటే మాకు ఆయన అంటే ప్రాణం అండి, చాలా ఇష్టం. ఎంత దూరమే వెళ్తాం, ఇప్పుడు మా బిజీ షెడ్యూల్ అంటారా, ఆయన షెడ్యూల్కి పోలిస్తే మా షెడ్యూల్ ఏం పెద్ద షెడ్యూల్ ఏం కాదు. ఆయన బిజినెస్ని పోలిస్తే మరి చిన్న ప్రయత్నం, చిన్న మా మేము కూడా వెళ్ళి అలా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అని చెప్పి మేము అందరం రావడం జరిగింది. ఫైనల్గా ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారికి గెలిచే అవకాశం ఉందని అనుకున్నాను? ఇక్కడ 100,000 అంటున్నారు కదా, మేము ఇంటికి వెళ్ళాం, 100,000 పైన రావచ్చు. అయితే చూసారు కదా సద్దాం గారి స్పందన, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం నచ్చి ఆయన రియల్ హీరో కాబట్టి మేము మే షూటింగ్ లో బిజీగా ఉన్నా సరే ఆయన మా పర్సనల్ లైఫ్ ను కూడా ఇది చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మీ మద్దతుగా పిఠాపురంలో ప్రచారం చేయడానికి వచ్చాము. అదేవిధంగా ఇవాళ వరుణ్ గారు కూడా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంకా ఇంకా చాలా మంది వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రజలకు ఇక్కడ పిఠాపురంలో పాల్గొంటారు. ప్రజల స్పందన, వాళ్ళందరూ వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి మేము జనసేనకు మద్దతు తెలుపుతామని చెబుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా 100,000 మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ఆనందాన్ని అయితే తెలియజేశారు. కెమెరామెన్ వెంకటేష్ తో శ్రీనివాస్ వంటివి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.